కోనసీమ జిల్లా కాట్రేగొండ మండలం చెయ్యర్ గ్రామం సౌటపల్లి నాగపట్నం నా పేరు కానీ నేను ముద్రగడ పద్రాబందో సుదీర్ఘ కాలం 1994 నుంచి మేము ప్రయాణం చేయడం జరిగింది ఆ టైంలో ఆయన అమన్ నరహత్య కూర్చుంటే అదే టైంలో మేము 3.5 రోజులు అమన్ నరహత్యతో నాతో 12 సంవత్సరాల కొర్రడతో సుద్దా మేము కూడా ఈ గ్రామంలో కూర్చోవడం జరిగింది इटువంటి వ్యక్తితో ఈ కార్యక్రమం చేసి ఇంతకాలం ఇటువంటి వ్యక్తితో ప్రయాణం చేశానని చెప్పి చాలా బాధ కలుగుతుంది పద్రాభం గారు ఇకనైనా ముసుగు తీసి వేరేగా ఉండాలని చెప్తున్నాను తర్వాత ఏంటంటే మనకి కాపులకు ఎవరైతే విరోధులు చౌదరీస్ విరోధులని చంద్రబాబు నాయుడు విరోధం అంటున్నారు ఆ విరోధి చంద్ర మోహన్ బాబు విరోధి చిరంజీవికి అయితే ఆయనకి కొబ్బరి పువ్వులు కూరగాయలు పత్రంలో పట్టుకెళ్ళటం మా కాపులకేమో గేట్లు రైల్వే దాన కేసులు ఇంట్లో ఇంట్లో గృహ నిర్బంధాలు కంచం పల్లాలు ఇచ్చారు ఇప్పటికైనా మంచి గుణపాఠం వచ్చింది మాకు కానీ ఈసారికైనా సరే మీరు ఈ కులాన్ని వేరే జాతి దగ్గర తాగట్లేటోదని చెప్పేసి ఈ సమాపంగా చెప్పడం జరుగుతుంది ఇకనైనా నీ బుద్ధి మార్చుకుని పద్ధతి మార్చుకుని నీకు నువ్వు ఇంట్లో కూర్చుంటే సరే సరే ఏ విధంగానే సరే నువ్వు స్పందిస్తే కబర్దార్ నీ పత్తిపాటు వచ్చి నీ ఇంటిని గృహ నిర్బంధం చేయడానికి కూడా వెనకాడే ప్రసక్తి లేదని చెప్పేసి ఈ సమాపంగా హెచ్చరించడం జరుగుతుంది పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక పార్టీ అధినేత కానీ నేను పార్టీ పరంగా మాట్లాడలేదు కాబట్టి పవన్ కళ్యాణ్ ఒక సీనియర్ హీరో అని చెప్పేసి అతని గురించి ఒక కాపు నాయకుడిగా నువ్వు సీనియర్ హీరో అని సంబంధించావు కాబట్టి ఒక కాపు నాయకుడిగా ఆ కులంలో కొరిదన ఫ్యామిలీలో ఎంతో మంది అనేక కులాల వారికి సేవా కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా ఆ కులాన్ని ఎందుకు రచ్చ చేయాలని ఆలోచించావనేటువంటి తెలియదు కానీ నాయకత్వంలో ఉండి నీ నాయకత్వంలో నీ కింద ఉన్న వాళ్ళు ఏం జరిగినా నువ్వు స్పందించలేదు కాబట్టి నీకు ఆ బాధ తెలియట్లేదు కానీ పవన్ కళ్యాణ్ గారి కింద ఉన్న కార్యకర్తలకి బాధ జరిగింది కాబట్టి ఎక్కడైతే బాధ జరిగిందో రెడ్డి గారి వల్ల అక్కడ ఆయన స్పందించడం జరిగింది దాన్ని తప్పుగా పరివిధానం చేసి నువ్వు నానా రకాలుగా మాట్లాడటం దాని ఆ మాట్లాడటం మాత్రం ఇది చాలా సత్యదూరం అని చెప్పేసి మాత్రం చెప్తున్నాం కానీ ఇదే విధానంలో చౌదరి మన రఘురామ కృష్ణరాజు గారు పార్టీలో ఉండి అతను బయటకు వచ్చిన ఒక రాజు కూడా స్పందించలేదు అలాగే ఉండ్రు శ్రీదేవి ఆవిడ తప్పుడు ఓటు వేసిందని వస్తే వేరే సామాజిక వర్గాన్ని చెప్పిన ఆ సామాజిక వర్గాలు కూడా ఎవరో స్పందించలేదు ఆనవ రామనారాయణ రెడ్డి శ్రీధర్ రెడ్డి తర్వాత ఏంటంటే మన మేకపాటి రాజమోహన్ రెడ్డి పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు కూడా వాళ్ళ మీద రెడ్లు కూడా స్పందించలేదు కానీ మనలో ఈ 20% ఉన్న కాపు జాతిలో పరికమాలి ఎదవరు కొంతమంది ఉన్నారు బందర్ నాని అమ్మట్ రాంబాబు తర్వాత మన వంగ గీత తర్వాత అమరావు ఇటువంటి జనాలందరూ ఎందుకున్నారో ఎందుకు బాడింగ్ చేస్తున్నారో పార్టీకి తెలియట్లేదు ఇప్పుడైనా సరే పార్టీ కావాలంటే పార్టీ కార్యక్రమాలు మీరు చేసుకోండి కానీ వీళ్ళందరిలో కూడా పార్టీలో ఉన్నప్పటికీ ఏకైక నాయకుడు తోట త్రిమూర్తులు అన్న వ్యక్తి అతనికైతే నాకు దృష్టిలో మేము అనుకునే దృష్టిలో పార్టీకి అతను కావాలేమో గాని పార్టీ అతనికి అక్కర్లేదని చెప్పేసి నేను ఈ సభాముఖంగా చెప్తున్నాను అటువంటి వ్యక్తులు ఎవరైనా ఎదరకొచ్చి ఈ కార్యక్రమాన్ని మాత్రం కాపుల విషయంలో ఎదరకొచ్చి ఏ కార్యక్రమాన్ని చేస్తారంటే దానికి వెన్నుండి అలా పూర్తి సహసహకారాలు మా ప్రాణాన్ని ఉంటేనే సరే అలా వెంట ఉంటామని చెప్పేసి ఈ సభాముఖంగా చెప్పాను. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. నా పేరు రంభా రమేష్. నేను అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడవరం నియోజకవర్గం కాట్రేగొండ మండలం ఉప్పూడి గ్రామ సర్పంచ్ని అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సర్పంచ్ సమాఖ్య ప్రధాన కార్యదర్శిని. ఈరోజు చెయ్యర్ గ్రామంలో మా కుల నాయకుడు ఎప్పుడు కూడా ముద్రగడ వెన్నంటి ఉండే చవటపల్లి నాగకృష్ణ గారి ఆధ్వర్యంలో కాపు నాయకులందరూ కూడా యువత కాపు నాయకులు కాపు రైతులు కాపు నేతలు అందరం కూడా ఈరోజు సమావేశం పెట్టుకోవడం జరిగింది. ఆ సమావేశం ముఖ్య విశేషం ఏంటంటే మా కుల ద్రోహి మా నమ్మక ద్రోహి మేము నమ్మి మోసపోయిన మా కులద్రోహి అనేటువంటి ముద్రగడ పద్మనాభం గారి కోసం ఇప్పటికైనా ముసుగు తీసేయడని చెప్పి మాకు ముసుగు తీసి మంచి పని చేసేయడని చెప్పి మేమందరం కూడా ఈ సమావేశంలో పత్రికాముఖంగా తెలియజేయాలని చెప్పి ఇకనైనా ముద్రగడ పద్మనాభం గారు ఈ దొంగ ఉద్యమాలు మాని స్వార్థమైన ఉద్యమాలు మాని ఆయన ఎప్పుడు చేసినా ఆయన స్వార్థం కోసం చేశాడు తప్ప ప్రజలకి చేసి మా కాపు నాయకులకి చేసింది ఏమీ లేదు. ఆయన గోసీలు పెట్టుకున్న వాళ్ళు మాటలు పట్టించుకొని అంటాడు. అదే గోసీలు పెట్టుకున్న రైతన్న కూడా మన కాపులో ఎవరైనా సరే కష్టపడి పనిచేసే వాడు ప్రతి ఒక్కడు కూడా గోసీలు పెట్టుకుంటాడండి పద్మనాభం గారు. అది అర్థం చేసుకోండి. చిన్నప్పుడు మీరు కూడా పెట్టుకుని ఉంటారు. అలాంటి వ్యక్తులను కామెంట్ చేయడం మీకు తగదు. మీరు దేనికి కూడా ఇక ముందు ఇంట్లో కూర్చుని విశ్రాంత ఉద్యమ నాయకుడిగా ఉండటం మంచిది.
అదే విధంగా పిఠాపురాన్ని సవాల్ విసురుతున్నారు కదా మీరు పవన్ కళ్యాణ్ మీద మీరు మర్చిపోయారేమో మీకు సీనియారిటీ ఉంది మీకు 80 సంవత్సరాలు పైబడిపోయినట్టు ఉన్నాయి మీకు మర్చి భ్రమించిందేమో మరి మాకు అర్థం అవ్వట్లేదు కేవలం మా నాయకుడు వాళ్ళ అన్నగారైనటువంటి ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి గారు ఇచ్చిన బీఫార్మ్ ఒక మహిళ మీద మీరు ఓడిపోయి చిత్తు చిత్తుగా మళ్ళీ మీరు సవాల్ విసురుతున్నారు మీ సొంత నియోజకవర్గం నుంచి మిమ్మల్ని బయటికి ఎంటేసి ఒకసారి మీరు సొంత నియోజకవర్గంలో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే 4500 ఓట్లు వస్తున్నాయి మీరు మీకు సిక్కులేదా పవన్ కళ్యాణ్ మీద పోటీ చేయడానికి సవాల్ విసరడానికి మాకు మీరు మీద పోటీ చేయించాలంటే మా పవన్ కళ్యాణ్ అక్కర్లేదు మా వీర మహిళ లేకపోతే జన సైనికుడు చాలు మిమ్మల్ని చిత్తు చిత్తుగా ఓడించడానికి ఇకనైనా ఆ అమాయక మాటలు మానేసి ఉద్యమాలకి దూరంగా ఉండి ఇకనైనా కాపు జాతిని కొంచెం మేల్కొనేలాగా మమ్మల్ని మా పని చేసుకునేలాగా కోరుకుంటున్నాం సార్ మీరు ఇంకా ఇంట్లోనే ఉండండి ఇంకా ఏ విధమైన ఉద్యమానికి మీరు ఎదరికొచ్చినా సరే మీ ఇల్లు ముట్టడించి యావత్ ఆంధ్రప్రదేశ్ ఉన్న కాపులంతా కూడా చాలా భయంకరమైన ఉద్యమాలు మేము చేస్తాం మీ మీద అని చెప్పి సభముఖంగా కోరుకుంటూ మాకు కొత్త నాయకుడు ఇలాంటి ముద్రణ పత్రాల లాంటి స్వార్థపర నాయకుడు కాకుండా నీతి నిజాయితీపరుడు డేషన్ అండ్ డారింగ్ డైనమిక్ త్రిముత్ర గారు లాంటి వాళ్ళు కానీ ఒక చౌడపల్లి నాగకృష్ణ గారు లాంటి వాళ్ళు కానీ జ్యోతుల నెహ్రూ గారు కానీ నవీన్ గారు కానీ కాపుల్లో ఎవరైనా సరే స్వార్థం లేకుండా ఉన్న వాళ్ళు ఉంటే కొత్తగడ పద్మాబంధానికి మేము మోసపోయి ఏ విధంగా ముందుకెళ్ళామో ప్రాణాలు అర్పించి అదే విధంగా మీకు కూడా సహకరించామని చెప్పి మాకు కొత్త నాయకుడు కావాలని చెప్పి కోరుకుంటూ జై హింద్ జై భీమ్ జై భారత్.